ఏపీ ప్రచారంలో పవన్ డైలాగ్ తో అదరగొట్టిన హీరో నారా రోహిత్, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కె వేరప్ప అంటూ, మనం ఓటు బ్యాలెట్ పై నొక్కితే ఫ్యాన్ రెక్కలు తెగిపడాలి. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న స్టార్ క్యాంపెయినర్ హీరో నారా రోహిత్, చందర్లపాడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారా రోహిత్, ఒక 5 రోజులు ఉన్నాయి ఎలక్షన్ కి, మీరు 5 రోజులు కష్టపడాలి, కార్యకర్తలు పక్కన వాళ్ళకి చెప్పాలి, ఒక ఓటు విలువతో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీరు ఓటు వేయడం వల్లే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీరు ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, మీరు ఆ నాయకుడిని ఎన్నుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు అలాంటి నాయకుడు ఎవరంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఒక రాజధాని కట్టాలన్నా మీరు హైదరాబాద్ లో చూసారు, సైబరాబాద్ అనే నగరాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారు, అలాగే అమరావతిలో ఆల్రెడీ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు, దురదృష్ట శాతం 2019లో ఓడిపోయాం, కానీ వచ్చాక మళ్ళీ ఖచ్చితంగా ఈ రాజధానికి ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తారు, దానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారు. అలాగే మీరు చూశారు మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టారు సూపర్ సిక్స్ అని, సో ఇవన్నీ ఒక పేదవాళ్ళకి అండగా నిలిచే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. సో మీరు అందరూ ఈసారి తప్పకుండా మొదటిగా అయితే మీరు వెళ్ళి ఓటు వేయాలి, ఈ రాష్ట్రాన్ని మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, సో మీరు తప్పకుండా మే 13వ తారీఖున తప్పకుండా మీరు అందరూ వెళ్ళి ఓటింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయండి, అదే నేను కోరుకునేది. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉంటుంది, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అని, మనం కొట్టాల్సింది లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద, కొడితే ఫ్యాన్ రెక్కలు తెగిపడిపోవాలి. సో 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌమ్య గారికి వేసి, అలాగే ఎంపీ అభ్యర్థిగా కేసీని చిని గారికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ సహకరిస్తారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, గెలిచిన తర్వాత మళ్ళీ విజయోత్సవ సభలో కలుగుతాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్. 100% ప్రతి సర్వే కూడా చెప్తుంది ఆల్రెడీ మనం గెలిచినట్లే, కానీ మనం అది ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి 4 రోజులు నేను చెప్పేది ఏంటంటే, మన నాయకులందరికి కూడా అందరికీ అవిశ్రాంతంగా ఒక్క నిమిషం కూడా మరి విశ్రమించకుండా సైనికుల్లా పోరాడదాం, తప్పకుండా మన లక్ష్యాలు నెరవేర్చాలంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా. ఇంకా బాబు గారు వస్తే రేపు అనేక స్కీమ్స్ వస్తున్నాయి మహిళలకి, అయితే సూపర్ సిక్స్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది, 18 సంవత్సరాలు అయిన ప్రతి మహిళకి నెలల 1500, 3 సిలిండర్లు ఉచితం, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000, అదేవిధంగా బస్సు ప్రయాణం ఉచితం, పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, ఇలా ఏ విధంగా సంక్షేమ పథకాల మీద మరి ఎక్కువగా వరాలు ఇచ్చారు, అదేవిధంగా అభివృద్ధి వస్తుంది, మనకి రేపు బాబు గారు వస్తే అమరావతి వస్తుంది, రాజధాని వస్తుంది, మన రాజధాని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరిన్ని అభివృద్ధి ఫలాలు మనం అందుకోబోతున్నాం. ముఖ్యంగా రైతన్నల పొలాల రేట్లు పెరుగుతాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ముఖ్యంగా చంద్రపాడు మండలంలో సమస్య త్రాగునీరు ఎక్కువగా ఉంది, తప్పకుండా బాబు గారు వచ్చాక ప్రతి ఇంటికి త్రాగునీరు అని ఎజెండాలో కూడా చెప్పారు. అలాగే చిన్ని గారు అంటే కోసినారు వెంకట గారు, మన సంగీరాల సౌమ్య గారు ఎన్నికల ప్రచారాలు మన గ్రామంలో జరుగుతున్నారు కావున చెప్పొద్దు, ఎదాలి ముందుకొని పోవాలి, దయచేసి ఇంకెవరిని అక్కనే మాకండి.